Hi friends, welcome to ismarteswarivlogs. Today recipe egg fried rice ela simple ga chesukovalo chuddam. Kavalsina padarthalu munduga oka pan pettukoni pan vedayaka 4 tablespoon oil add chesukovali. ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 పచ్చిమిర్చి ముక్కలు, 1 ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అన్నీ కలిసే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ముందుగా కొట్టి పెట్టుకున్న 5 ఎగ్స్ను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎగ్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. 2 మినిట్స్ పాటు అలా కలుపుతుండాలి. ఎగ్స్ అంతా ఇలా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 తగ్గట్టుగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఇలా కలిసిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నం అంతా మిక్స్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలామంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం ఎంతో కష్టం అనుకుంటారు, సోయా సాస్ చిల్లీ సాస్ ఉంటేనే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చేయాలనుకుంటారు. అలా కాకుండా ఇలా సింపుల్గా కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైంలో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.